హై వ్యూవర్స్ లెవెన్త్ వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ యానీ మాస్టర్ ఈ విషయం ఇప్పటికే మనందరికీ తెలుసు ఇక ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన యానీ మాస్టర్ లెవెన్ వీక్స్ ఉండడం అనేది నిజంగా యానీ మాస్టర్ లెక్కనే చెప్పుకోవాలి లెవెన్ వీక్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇక ట్వెల్త్ వీక్ నుంచి ప్రతి కంటెస్టెంట్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అనే చెప్పుకోవాలి సో ప్రతి కంటెస్టెంట్ కూడా నామినేషన్స్ కి దూరంగా ఉండాలని కోరుకుంటాడు అంటే నామినేట్ అవ్వకూడదు అనే కోరుకుంటాడు ఇక ఈ వారం ఎవరు నామినేషన్స్ లో ఉన్నారో ఇప్పుడైతే చూసేద్దాం ఇక ఈ వారం కెప్టెన్ అయిన కారణంగా మానస్ అయితే నామినేషన్స్ లో ఉండడు ఇది మనకి తెలుసు ఇక ఈ వారం ఎవరు నామినేట్ అవుతారు అన్నది మనకి జరిగే టాస్క్ మీద ఉంటుంది అంటే ఓపెన్ నామినేషన్స్ పెడతారా లేదంటే టాస్క్ పరంగా నామినేట్ చేస్తారా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇదైతే మనం ఊహించేది మాత్రం ఖచ్చితంగా ఓపెన్ నామినేషన్స్ అయితేనే ఈ నామినేషన్స్ ఉంటాయి టాస్క్ పరంగా అంటే అది మనం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేము ఇక ఈ వారం అయితే ఖచ్చితంగా సన్నీ కాజల్ నామినేషన్స్ లో ఉంటారు ఎందుకంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ లో ఆ టాస్క్ లో అందరూ వీరి పైన ఫైర్ అయిన విషయం మనందరికీ తెలుసు ఇక వీరిద్దరైతే నామినేట్ అవుతారు ఇక అలాగే లాస్ట్ వీక్ కెప్టెన్ అయిన కారణంగా రవి నామినేషన్స్ లో లేడు కానీ ఈ వీక్ అయితే కన్ఫామ్ గా నామినేట్ అవుతాడు ఇక నెక్స్ట్ శ్రీరామ్ చంద్రాని కూడా నామినేట్ చేసే ఛాన్స్ ఉంది ఎందుకంటే మానస్ ఖచ్చితంగా శ్రీరామ్ చంద్రాని నామినేట్ చేస్తాడు ఇక అలాగే సిరి కూడా నామినేషన్స్ లో వస్తుంది ప్రియాంక కూడా నామినేషన్స్ లోకి వస్తుంది కానీ ఈ వీక్ షణ్ముఖ్ నామినేట్ అవుతాడా లేదా అన్నదే మాత్రం కొంచెం డౌట్ గా ఉంది ఎందుకనంటే తనకి లాస్ట్ వీక్ ఎవరితో గొడవలు అయితే రాలేదు ఎవరు నామినేట్ చేసే ఛాన్స్ కూడా లేదు కానీ ఒకవేళ ఓపెన్ నామినేషన్స్ అయితే ఒక్క ఓటు వచ్చినా కానీ బిగ్ బాస్ లాస్ట్ వీక్ నామినేట్ చేశాడు కాబట్టి ఈసారి కూడా ఒక ఓటు వచ్చినా నామినేట్ చేస్తే తప్పకుండా షణ్ముఖ్ కూడా నామినేషన్స్ లో ఉంటాడు సో ఇక మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు నామినేట్ అవుతారు అన్నది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇక అలాగే అఫీషియల్ గా ఎవరు నామినేట్ అయ్యారు అనేది అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి